హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎంఎల్ఏ వారణాసి సూర్య. సో మనము త్వరలో ఈక్విటీ గార్డెన్ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో అసలు లాస్ లేకుండా ఈ ఇంట్రాడే ప్రాసెస్లో మీరు ఎప్పుడు పడే ఈ టెన్షన్స్ ఏవీ లేకుండా ప్రశాంతంగా ట్రేడ్లు చేసుకుంటూ సో కంటిన్యూగా మనీ ఎర్న్ చేయడానికి మీకు ఈక్విటీ గార్డెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో లాస్ ఉండవు అని ఎందుకంటున్నాను అంటే ఒక పర్ఫెక్ట్ లాజిక్తో మనము దీంట్లో ట్రేడ్లు తీసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు మీకు గమనించవచ్చు, స్క్రీన్ మీద ఆల్మోస్ట్ మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ పాజిటివ్లోకి వచ్చాయి ఈరోజు. టోటల్గా ఇది దగ్గర దగ్గర నేను ఒక 1 వీక్ నుంచి ఈ ట్రేడ్స్ని అలొకేట్ చేసుకుంటూ వస్తున్నాను ఈ షేర్స్ని. సో దీంట్లో ఇక్కడ గమనించవచ్చు బ్యాంక్ బీజ్ అని ఉంటుంది. సో దీంట్లో నేను దగ్గర దగ్గర 2200, యాక్చువల్గా 2300 పెట్టున్నాను. ఈరోజు 100 షేర్స్ని నేను సెల్ చేశాను. సో మంచి ప్రాఫిట్ ఉంటే 100 షేర్స్ని సెల్ చేశాను. 2200 మాత్రం కంటిన్యూ అవుతాయి. ఎంతవరకు అంటే నాకు మనకు టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ వరకు కంటిన్యూ అవుతాయి. సో దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 10,46,474 ప్రజెంట్ రన్ అవుతుంది చూడండి. సో 10,50,000 వరకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత నాకు వీలున్నప్పుడల్లా ఇంకొక 100 షేర్స్ని తీసుకోవడం, అంటే ఈ 100 షేర్స్ని ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను ఆ 100 షేర్స్ని ఈరోజు ప్రాఫిట్ వచ్చి ఉంటే క్లోజ్ చేయడం జరిగింది అన్నమాట. అది ఆ విషయం పక్కన పెడితే, సో కంటిన్యూగా ఐటీసీలో కూడా నేను ఇన్వెస్ట్మెంట్లు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను. దీంట్లో ఏంటంటే నా టార్గెట్ రోజు ఒక ప్రతిరోజు ఒక 15-20 షేర్స్ని నేను ఖచ్చితంగా పర్చేజ్ చేస్తూ ఉంటాను. దీని ప్లానింగ్ ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో చెప్తాను. సో ఇవన్నీ ఈక్విటీ గార్డెన్లో మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఎంత జాగ్రత్తగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు మనం లాస్ లేకుండా ఎలా చేసుకోవచ్చు, సో టోటల్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా మీకు త్వరలో అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో మీరు ఈక్విటీ గార్డెన్లోకి అఫీషియల్గా ప్రొఫెషనల్గా మీరు షేర్ మార్కెట్లో ఒక బిజినెస్మెన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే మన వాళ్ళు పోర్ట్ఫోలియో రెడీ చేసుకొని ఐటీసీ అని అవి ఇవి అన్నీ కొనేసి పోర్ట్ఫోలియో బాగా పెరిగినప్పుడు వాటిని అమ్ముతూ ఉంటారు. ఇంకా రెడ్ మార్క్లో ఉంటే అవి అలాగే, అది 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా అలాగే ఉంటారు. బిజినెస్ అలా చేయాల్సింది. సో పూర్తిగా చాలా మార్కెట్ స్ట్రాటజీస్ చాలా మారిపోతున్నాయి. సో మరీ లాంగ్ టర్మ్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాక్ట్గా మనము ఒక షేర్లో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ, అది తెలిస్తే మన టార్గెట్ ఎక్కడ, మనం ఇంట్రాడే చేస్తాము. అలాగే ఇది మనం ఇన్వెస్ట్మెంట్ బేస్ చెప్తున్నాం అన్నమాట. పర్ఫెక్ట్ ఎంట్రీ నేను చెప్తాను, పర్ఫెక్ట్ టార్గెట్ కూడా చెప్తాను. సో ఎంట్రీ టైంలో మనం తీసుకునేటప్పుడు ప్లస్లు మైనస్లు అవుతూ ఉంటాయి. సో తగ్గిందనుకోండి, ఇక ఇక్కడ ప్లస్లు మైనస్లు మనకు కొంచెం అటు ఇటుగా కూడా వాల్టైల్ ఉంటుంది. సో తగ్గుతున్నప్పుడు ఇంకా కొంచెం ఇంకొన్ని తీసుకుంటూ వెళ్తూ ఉండడమే. దీంట్లో ఇలా చేయొచ్చు, ఇది డెలివరీ బేస్లో ఈక్విటీ మార్కెట్లో చేయొచ్చు. నేను అలాగే తీసుకుంటూ వచ్చాను 2200 షేర్స్. సో అలా తీసుకుంటూ ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయ్యింది. మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నాకు ఒక టార్గెట్ ఉంది. సో బ్యాంక్ బీజ్ ఏంటంటే మనము దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నా అంటే దీంట్లో సేఫ్ జోన్. వన్స్ మనం తీసుకుంటే లైఫ్ టైం ఉంటాయి మనకి ఇంట్రాడేలో లాగా. సో ఈరోజు ఎక్స్పైరీ ఉంది, ప్రీమియమ్స్ కరిగిపోతాయి, ఈ తలనొప్పులు ఇక్కడ ఈక్విటీ మార్కెట్లో ఉండవు. సో దీంట్లో పర్మనెంట్ ఇన్కమ్. సో సేఫ్ జోన్ ఇన్కమ్, బ్యాంక్ బీజ్ అనేది సేఫ్ జోన్ ఇన్కమ్. సో అలాగే నిఫ్టీ బీజ్ ఉంది. సో వీటిలో మనము ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత టార్గెట్ ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ బీజ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా. సో బ్యాంక్ నిఫ్టీ 55,000 వరకు గుర్తుపెట్టుకోండి, 55,000 వచ్చేంత వరకు నేను ఇవి ఈ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తాను. ఒక టార్గెట్ ఉంది, ఇది చాలా ఫాస్ట్గా వచ్చే టార్గెట్. ఇది 55,000 బ్యాంక్ నిఫ్టీ కొడితే ఒక్కోసారి ఒక్కో రోజు 1,000 పాయింట్లు కూడా మనకు మూమెంట్ ఉంటుంది. ఈరోజు కూడా మీరు గమనించవచ్చు దగ్గర దగ్గర 600 పాయింట్లు మూమెంట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి మూమెంట్ ఉంటుంది. సో దానికి రిలేటెడే బ్యాంక్ బీస్. సో ఇవన్నీ నేను ఈక్విటీ మార్కెట్లో డిస్కస్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో మీరు డైరెక్ట్గా ఆప్షన్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అంటే
అక్కడ రిస్క్లు ఉన్నాయి. ఎందుకు, ఆప్షన్ బయ్యింగ్లో చేస్తే ప్రీమియం డికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేం. ఆప్షన్ సెల్లింగ్లో చేస్తే మరీ ఎక్కువ అమౌంట్లు కావాల్సి ఉంటుంది. సో దీంట్లో మరి 10 లాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా అంటే అవును. సో దీంట్లో మనం ఒక షేర్ వైజ్ తీసుకోవచ్చు, బ్యాంక్ బీజ్లో షేర్ వైజ్ తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ప్రతిదీ మీకు గైడ్ చేస్తాను నేను. సో ఇది సిచ్యువేషన్ ఈక్విటీ గార్డెన్. త్వరలో వీటికి సంబంధించి దీనికి మనకు ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, సో దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అన్నీ మీకు గైడ్ చేస్తాను. సో ఇప్పటికైతే మీరు మినిమమ్ 5 లాక్స్ రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగే వాళ్ళు ముందుగానే మీ ఫండ్ రెడీ చేసుకోండి. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మంచిగా ఆల్రెడీ అకౌంట్ మన లింక్ ద్వారా ఉన్నవాళ్ళు సేమ్ దాంట్లో సేమ్ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బ్యాంక్ బీజ్ తీసుకున్నాం కదా, ఇలాంటివి అట్లీస్ట్ మినిమమ్ 3 మంత్స్ టార్గెట్గా నేను తీసుకోవడం జరిగింది. వన్స్ నా టార్గెట్ రాగానే క్లోజ్ చేసేస్తాను. సో దీంతోపాటు ఈ బిజినెస్లో ఏంటంటే ఇలా టార్గెట్ షార్ట్ టర్మ్ ఉండడం ఒక ప్లస్ అయితే, ఎక్కువ లాంగ్ టర్మ్ పెట్టడం ఉండదు, షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది ఒక ప్లస్ అయితే. రెండవది వచ్చేసి మధ్య మధ్యలో ఈ కంపెనీస్ మనం తీసుకునేటప్పుడు వీటి మీద డివిడెండ్ కూడా మనకు వస్తూ ఉంటుంది. డివిడెండ్ ఇట్లా 2,200 షేర్స్ తీసుకుంటే మనకు 30,000-50,000 అట్లా డివిడెండ్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఎక్కడ మనం తీసుకునే కంపెనీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అప్పుడు ఆ టైంలో డివిడెండ్ ఇచ్చే ప్రాసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డివిడెండ్ కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ అన్నీ ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈక్విటీ గార్డెన్లోకి ఎంటర్ కావాలనుకునే వాళ్ళు సో బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్. ఫండ్స్ రెడీ చేసుకోండి, ఇప్పుడే మెసేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఫండ్స్ రెడీ చేసుకునేసి ప్రిపేర్ అవ్వండి. సో వీలైతే మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అలైస్ బ్లూ అండ్ అలైస్ బ్లూ, అప్ స్టాక్స్ అండ్ షేర్ కాన్, ఈ మూడిట్లో మీకు నచ్చిన అకౌంట్ ఓపెన్ చేసుకునేసి రెడీగా ఉండండి. ఓకేనా? ఫండ్స్ రెడీ చేసుకోండి, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో వీలైనంత ఫాస్ట్గా ఈక్విటీ గార్డెన్లో మనము ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది పూర్తి స్థాయి డీటెయిల్స్ని మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.